అటు తెలుగు రాష్ట్రాల వారధిగా ఉండేదే ఈ కృష్ణానది. ఈ కృష్ణానది నుంచి అటు తెలంగాణ రాష్ట్రంలోని హుజూర్నగర్ ప్రాంతం నుంచి ఆంధ్రాకి పోవాలన్నా, ఆంధ్రా నుంచి తెలంగాణ ప్రాంతానికి రావాలన్నా ఈ కృష్ణానదిలోని బల్లకట్టుపై ప్రయాణించాల్సింది. ఈ ప్రయాణంలో ప్రజలు సేఫ్గా అవతలికి చేరుతున్నారా లేదా, ఈ బల్లకట్టు వల్ల ఎలాంటి ఇబ్బందులు ఇప్పటివరకు ఎదుర్కొన్నారు, ఆ ఇబ్బందులను తొలగడానికి ఎన్ని కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్ళాలి, అసలు బల్లకట్టు ప్రయాణం ఏ విధంగా ఉందో ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్. ఇది గలగల పారే కృష్ణానది. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే నది. ఇవతలి ఒడ్డు తెలంగాణ ప్రాంతమైతే, మనకు దగ్గరగా కనిపించే అవతలి ఒడ్డు ఆంధ్రప్రదేశ్ ప్రాంతం. ఈ రెండింటి మధ్య దూరం కేవలం అరకిలోమీటర్ మాత్రమే. కాని అరకిలోమీటర్ ప్రయాణం చేయాలంటే మాత్రం భయపడాల్సిందే. నది దాటే 10 నిమిషాల వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. దేవుడిపైన్నే భారం మోపి సేఫ్గా ఒడ్డు చేరే వరకు గ్యారంటీ ఉండదు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని బుగ్గమాధారం చిత్రియాల వద్ద కృష్ణానదిపై బల్లకట్టులో ప్రయాణం చేస్తుంటారు. గతంలో చుట్టూ తిరిగి వెళ్లేవాళ్లు 2005 నుంచి బల్లకట్టులో వెళ్తున్నారు. అప్పట్నుంచి ప్రతి సంవత్సరం జిల్లా పరిషత్ కార్యాలయంలో బల్లకట్టు నిర్వహణ కోసం వేలంపాట నిర్వహిస్తారు. 2017 66 లక్షల రూపాయలకు వేలం పాడుకున్నారు. జనాలతో పాటు బల్లకట్టుపై సిమెంట్ లారీల్లో 1000 టన్నుల సరుకు రవాణా జరుగుతుంది. ఇంత ప్రమాదకరంగా ప్రయాణమున్నా బల్లకట్టు నిర్వాహకులు మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇప్పటి వరకు ఎన్నోసార్లు సిమెంట్ లారీలు, ట్రాక్టర్లు, భారీ వాహనాలు కృష్ణానదిలో పడిపోయాయి. ఇంత జరిగినా నిర్వాహకులు మాత్రం పట్టించుకోవటం లేదు. బల్లకట్టు ఛార్జీ 20 రూపాయలు తీసుకుంటారు మనిషికి, వెహికల్కి 100 రూపాయలు, పెద్ద పెద్ద లారీలకి అయితే 1000 రూపాయలు 800 రూపాయలు తీసుకుంటారు. గవర్నమెంట్ వ్యవహారం చాలా తక్కువ తీసుకోవాలి. వెయిట్ చేయాలంటే బోర్డులు అలాంటివి ఏం లేవు. నేడాకి 20 రూపాయలు మనిషికి ఛార్జీ, బోర్డు పెట్టలేదు, ఏం పెట్టలేదు. భారీ వాహనాల్ని తరలించేందుకు 2000 నుంచి 3000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం బల్లకట్టును 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే నడిపించాలి. కానీ రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇష్టానుసారంగా నడుపుతున్నారు. దీంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సంబంధిత అధికారులు మాత్రం ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలు వినపడుతున్నాయి. ఎన్నో ప్రమాదాలు జరిగినా చర్యలు తీసుకున్న దాఖలాలు మాత్రం లేవు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేసి చేతులు దులుపుకుంటున్నారు. బల్లకట్టు సామర్థ్యాన్ని మించి ప్రయాణికుల్ని ఎక్కిస్తున్నారు, సరుకు రవాణా చేస్తున్నారు. నిర్వాహకులకు డబ్బులు సంపాదించుకోవటం తప్ప మరేమీ పట్టడం లేదంటున్నారు ప్రజలు. రోజుకు 50,000కు పైగానే ఆదాయం వస్తున్నా జాగ్రత్తలు మాత్రం తీసుకోవడం లేదంటున్నారు. ఇక్కడి ప్రయాణం చూస్తే జనాల ప్రాణాలపై బల్లకట్టు నిర్వాహకులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తెలిసిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చింత్రియాల కృష్ణానది బల్లకట్టుపై ఉన్నాం. ఈ కృష్ణానది నుంచి చింత్రియాల నుంచి అవతల గుంటూరు జిల్లాకి వెళ్ళాలంటే ఈ బల్లకట్టు మీద ప్రయాణించాల్సిందే. అయితే ఇప్పటికే దీంట్లో వందలాది ప్రమాదాలు జరిగాయి. ఎన్నోసార్లు లారీలు కావచ్చు, వాహనాలు కావచ్చు మధ్యలోకి వెళ్ళగానే బోల్తాపడిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొంత ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఈ బల్లకట్టు మీద ప్రయాణం చేస్తారు. లేదంటే చింత్రియాల నుంచి అటు గుంటూరు జిల్లాకు పోవాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాలంటే సుమారు 75 కిలోమీటర్లు అవుతుంది. ఆ భారాన్ని తట్టుకోలేక వీళ్ళు ఈ బల్లకట్టు మీదనే ప్రయాణం చేస్తూ ఉంటారని ఇది చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం బల్లకట్టు ప్రయాణం అనేది కొంత ప్రమాదకరమైనప్పటికీ కూడా తప్పని పరిస్థితులలో ఇక్కడి ప్రయాణికులు దీని మీద ప్రయాణం చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు. ఇక రెండు రాష్ట్రాలు కనుక దృష్టి పెట్టి ఇక్కడ ఒక బ్రిడ్జిని త్వరగతిన పూర్తి చేస్తే మాత్రము ఇలాంటి ఇబ్బందులు ఉండవు అనేది ఇక్కడి ప్రయాణికుల వాదన. ఇంకా ఈ బల్లకట్టు ప్రయాణం ఎంతవరకు సేఫ్ అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రయాణికుల భద్రత మాట అటుంచితే వాహనాల తరలింపులో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వే బ్రిడ్జిలో తూకం వేసిన తర్వాతనే లారీల్ని ఎక్కించాలి. కానీ నిబంధనల్ని తుంగలో తొక్కి నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. భారీ లోడ్తో ఉన్న వాహనాల్ని ఎక్కించడంతో అవి కృష్ణానదిలో బోల్తాపడ్డ సందర్భాలు అనేకమున్నాయి. ఇటీవల కాలంలో అక్రమంగా బియ్యం, గుట్కాలు బల్లకట్టుపై తరలిస్తుండగా పోలీసులకు పలుమార్లు దొరికిపోయారు. 200 లక్షలు తీసుకున్నారు. గవర్నమెంట్ లెక్క 300 ఉండాలి. 600 తీసుకున్నారు. డబ్బాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు
బైక్ అయితే గవర్నమెంట్ లెక్క ప్రకారం 25 రూపాయలు ఉండాలి, 100 రూపాయలు తీసుకున్నారు. బెంచ్ ఉంది ఎవరు కట్టట్లా, మళ్ళీ ఆపారు 2 సంవత్సరాలు అయితే ఆపేశారు. అదేది అసలు ఖర్చే ఉండదు. వీటికి ఫిట్నెస్ లేకపోవడం, సామర్థ్యానికి మించిన లోడ్, అనుభవం లేని డ్రైవర్లతో నడుపుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రవాణాపై అధికారుల పర్యవేక్షణ లేకపోవటం ప్రయాణికుల పాలిట శాపంగా మారుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ కృష్ణానదే ప్రయాణానికి ఆధారం కావటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో బల్లకట్టుపై ప్రయాణం చేయాల్సి వస్తుందంటున్నారు స్థానికులు. చుట్టూ తిరిగొస్తే 75 కిలోమీటర్ల దూరం అవుతుందంటున్నారు. బల్లకట్టు ప్రయాణం తప్పటం లేదని చెప్తున్నారు. ఇదే అదునుగా నిర్వాహకులు ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నారని అంటున్నారు. ఫోర్ వీలర్ 400 రూపీస్ ఛార్జ్ చేశారు. ఫట్ గా ఉంది, ప్రాబ్లం లేదు. కాకపోతే అంటే అది ఎక్కువ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎక్కువ అని చెప్పి తెలిసింది. అది దాని రీజనబుల్ రేట్ ఏంటి అనేది ఇక్కడ ఒక బోర్డు ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తే, అక్కడ స్టాండ్ చేస్తే రీజనబుల్ రేటు జనానికి కూడా తెలుస్తుంది కాబట్టి జనం కూడా వాళ్ళని క్వశ్చన్ చేయగలుగుతారు. ఫస్ట్ థింగ్ అక్కడ ఒక బోర్డు ఒకటి స్టాండ్ చేసే ఏర్పాటు ఏదైనా ఉంటే అందరికి కన్వీనెంట్గా ఉంటుంది. ప్రజలకు కూడా తెలుస్తుంది ఇది పలానా ఎంత రేట్లోనే ఉంది, ఇది ఎక్కువ తీసుకుంటున్నారని ప్రజలకు కూడా తెలుసు కాబట్టి ఎక్కువ తీసుకుంటే దాన్ని వాళ్ళే క్వశ్చన్ చేయగలుగుతారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా నిర్వాహకులు మాత్రం ఈ బల్లకట్టుకు మరమ్మతులు చేయటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. చింత్రియాల వద్ద నడుపుతున్న బల్లకట్టుకు రంధ్రాలు పడి నీరు లోపలికి వస్తున్నా రోజూ ఇంజన్ల సహాయంతో నీటిని తోడుతున్నారు కానీ మరమ్మతులు చేయించడం లేదు. దీనికి తోడు రెండు రాష్ట్రాల బల్లకట్టు నిర్వాహకులు సిండికేట్ గా మారిపోయారు. బల్లకట్టుకి అది వరకు 10 రూపాయలు 20 రూపాయలు 10 రూపాయలు తీసుకున్నారు మనిషికి. అయితే ఇప్పుడు ఏదో ఒకసారి వచ్చిపోయిందని 20 రూపాయలు తీసుకుంటారు. బైక్కి అప్పుడు 50 తీసుకున్నారు, ఇప్పుడు 100 రూపాయలు తీసుకుంటారు. బైక్ ఒకవేళ ఒక మనిషి ఎక్స్ట్రా ఉంటే 120-130 అట్లా తీసుకుంటారు. ఇక్కడ వసతి లేదు, ఎండకి ఏదైనా సపారం అలాంటివి ఏమీ లేదు, టెంటు లాంటివి మంచినీళ్ళు లేవు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తారు. ఏందయ్యా అంటే నీ ఇష్టం అయితే రా, లేకపోతే లేదంటారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా దానికి ఏం చేయలేకపోతుంది. అట్లాకి మరి 300-400 తీసుకుంటారు. రేట్లు మాత్రం అసలు వాళ్ళ ఇష్టారాజ్యంగా తీసుకుంటారు. మరి దీన్ని గవర్నమెంట్ కూడా కొద్దిగా పట్టించుకొని ఏదైనా చేయగలిగితే అందరికి. ఇదివరకు 10 రూపాయలే తీసుకునేది, ఇప్పుడు 20 చేశారు. 1.5 సంవత్సరం అవుతుంది. ఘోరంగా ఉంది మరి డబ్బు బండి మరి ఇదిగా ఇదైతుంది. మనిషి ఇదివరకు 10 రూపాయలు, ఒక మనిషి 10, ఇప్పుడు మళ్ళీ 20 రూపాయలు చేస్తున్నారు. అడిగితే మాకు గిట్టుబాటు కాలేదన్నారు. బల్లకట్టు నిర్వహణ జిల్లా పరిషత్కు ఉంటుంది. వేలంలో దక్కించుకున్న వాళ్ళు బల్లకట్టును నిర్వహిస్తారు. స్థానిక ఎంఆర్ఓ దీనికి పర్యవేక్షకునిగా ఉంటారు. 2005 నుంచి ఇప్పటి వరకు 100కు పైగా బల్లకట్టు ప్రమాదాలు జరిగాయి. వీటిలో ప్రాణహాని లేకపోయినా భారీగా ఆస్తి నష్టం మాత్రం జరిగింది. ఓవర్లోడ్తోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇక 2014లో శంకుస్థాపన జరిగిన బ్రిడ్జి పనులు ఇప్పటికి కూడా పూర్తి కాలేదు. తెలంగాణ బార్డర్ మట్టపల్లి నుంచి ఆంధ్రప్రదేశ్ బార్డర్ తంగడ వరకు 800 మీటర్ల దూరంతో బ్రిడ్జ్ పనులు జరుగుతున్నాయి. 50 కోట్లతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్ 80% పనులు పూర్తయ్యాయి. ఇది పూర్తయితే బల్లకట్టుతో పనే ఉండదు. చూసారు కదా, ఇది కృష్ణానదిలోని బల్లకట్టుపై ప్రయాణము. ఇక్కడ ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నిలవాల్సిందే. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాలు మట్టపల్లిలో నిర్మిస్తున్న బ్రిడ్జిని త్వరగతిన పూర్తి చేస్తే ప్రయాణికులకు ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు జేబులకు చిల్లులు పడకుండా ఉంటాయి. ప్రయాణికులు కూడా కోరుకునేది ఒకటే, మట్టపల్లి బ్రిడ్జిని త్వరగతిన పూర్తి చేయాలని. ఇక ఆ దశలో తెలుగు రాష్ట్రాలు ఆలోచిస్తాయని మనము ఆశిద్దాం. కెమెరామెన్ కృష్ణతో శేఖర్, V6 న్యూస్, సూర్యాపేట జిల్లా. ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి బల్లకట్టు భయాన్ని ప్రజల్లో తొలగించాలని కోరుతున్నారు. నిబంధనలు పాటించని బల్లకట్టు నిర్వాహకులపై నిఘా పెట్టడంతో పాటు బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలంటున్నారు.